प्रकाशम जिल्ला पेद्दडोर्नाला मंडलंलोनी स्थानिक तेलुगुदेशं पार्टी कार्यालयंलो एर्रगोंडपालम तेलुगुदेशं पार्टी न्यूज़वर्ग इंचार्ज गूडूर एरिक्सन बाबू नेतृत्वंलो न्यूज़वर्गंलोनी अन्नी मंडलाल्लो बूथ लेवल कन्वीनर्लनु सेवा मित्रुलनु बूथ इंचार्जुलनु नियमिंचे प्रक्रिय जरुगुनुंदनि पेर्कोन्नारु। पेद्दडोर्नाला मंडलंलोनी 46 बूथुलकु कन्वीनर्लनु 23 బూత్లకు ఒక ఇన్చార్జ్ చెప్పున క్లస్టర్ ఇన్చార్జ్లను నియమించడం జరిగిందని, ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడానికి తమ వంతు కృషి చేయాలని తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ గూడూరు ఎరిక్సన్ బాబు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు రావిక్రింది సుబ్రత్నం, వల్లభనేని కాసయ్య, ఏర్వా మల్లికార్జున రెడ్డి, జడి లక్ష్మయ్య, అంబటి వీరారెడ్డి, బడ్డు సుధాకర్ రెడ్డి, ఈదర మల్లయ్య, దొడ్డ శేషాద్రి, షేక్ మాబు, షేక్ ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు. అన్ని మండలాల్లో మండల మండలంలో ఉన్నటువంటి గ్రామాలకు బూతుల వారీగా బూత్ కమిటీ కన్వీనర్లను ఎన్నికల్లో భాగంగా ఈరోజు దోర్నాల మండలానికి రావడం జరిగింది. ఈ మండలంలో అన్ని బూతుల నుంచి ముఖ్యమైన నాయకుల్ని ఇక్కడ పిలిపించి ఎవరైతే పార్టీ బాధ్యతల్ని ఎన్నికల వరకు ఆ బూత్లో ప్రజలకు బాధ్యత వహిస్తూ పార్టీని ముందుకు తీసుకొని పోయే క్రమంలో కన్వీనర్లను ఒక పటిష్టమైనటువంటి నాయకత్వాన్ని ఎన్నిక చేసుకోవటం జరిగింది. అదేగాక ఆ బూత్లో ఉన్నటువంటి ప్రతి 100 ఓట్లకి ఒక సేవామిత్రను కూడా ఎంపిక చేసుకోవటం జరిగింది. దాని తర్వాత 5 బూతులకి ఒకరు ఏరియా ఇన్ఛార్జిల్ని నియమించుకోవటం జరిగింది. అదేవిధంగా ఈ మండలంలో 46 బూతులు ఉన్నాయి. ఈ 46 బూతులకి 23 బూతులకొకరు 23 బూతులకొకరు క్లస్టర్ ఇన్ఛార్జిలు కూడా మేము మండలంలో ఉన్నటువంటి పెద్దలందరం కూర్చొని నియమించుకోవడం జరిగింది. ఈ ప్రక్రియ అంతా కూడా ఒకవైపు తెలుగుదేశం పార్టీ గ్రామ స్థాయిలో గ్రామ కమిటీ, మండల స్థాయిలో మండల కమిటీలు, రాబోటువంటి ఎన్నికల దృష్టిలో పెట్టుకొని మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటి నుంచే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పార్టీని గ్రామ స్థాయి నుంచి బూత్ స్థాయి నుంచి పటిష్టపరిచి ఏదైతే 100 ఓట్లకి సేవామిత్రులు పెట్టామో ఆ 100 ఓట్లలో ఆ కుటుంబాలకు బాధ్యత వహిస్తూ ఎన్నికల వరకు ఆ 100 ఓట్లలో ఉన్నటువంటి ఓటర్స్కి పార్టీ తరఫున బాధ్యత వహిస్తూ ఆ 100 ఓట్లలో ఇప్పుడు అనేకమైనటువంటి అవకతవకలు జరుగుతూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వంలో ఓటర్ లిస్టులు కూడా గత స్థానిక ఎన్నికల్లో మేము చూసాం. మున్సిపాలిటీ దర్శిలో రీసెంట్గా ఒక మున్సిపల్ ఎలక్షన్ జరిగితే ఆ ఎన్నికల్లో మేము చూసాం. ఒక వార్డులో ఉన్నటువంటి ఓట్లు తీసుకొని పోయి ఇంకొక వార్డులో వేయటం, ఇంకొక చోట ఉన్నటువంటి ఓట్లు తీసుకొని వచ్చి వారి పార్టీకి అనుకూలమైనటువంటి వార్డులో వేసి ఓటర్లను కూడా తారుమారు చేసేటటువంటి పరిస్థితులు ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి నాయకత్వంలో జరుగుతూ ఉంది. కాబట్టి ఎలాంటి భవిష్యత్తులో తప్పులు జరగకుండా మా కార్యకర్తల్ని ఎన్నికలకు సిద్ధమవుతా ఉన్నా, పార్టీని కూడా గ్రామ స్థాయిలో పటిష్టపరిచేదానికి ఒక ఇది కార్యక్రమం మేము నిర్వహిస్తూ ఉన్నాం. ఆ 100 ఓట్లకు ఉన్నటువంటి సేవామిత్ర, ఆ 100 ఓట్లో చనిపోయిన వాళ్ళని గుర్తించడం, ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి గుర్తించడం, డబల్ ఎంట్రీలు ఏమంటే వాటిని కూడా గుర్తించడం, మరి కొత్తగా ఓట్లు చేరికలు ఏమంటే అర్హులైన వారిని చేర్పించడం, ఈ యొక్క కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ బయట అప్పటికప్పుడు రావటం, పోటీ చేయటం,
మళ్ళీ పార్టీని వదిలేసిపోవటం ఆ లీడర్షిప్ ఉంది కాబట్టి అందుకని నేను ముందుగానే 2 సంవత్సరాల ముందుగానే ఈ కాన్ఫరెన్స్కి రావటం జరిగింది. ఈ 2 సంవత్సరాల్లో ప్రతి ఒక్క ఓటర్ని వైసీపీ అని లేదు బీజేపీ అని లేదు జనసేన అని లేదు ఈ నియోజకవర్గంలో 2,02,000 చిల్లర ఓట్లు ఉన్నాయి. ఈ 2,02,000 మంది ఓటర్ని స్వయంగా నేను కలుసుకోదలుచుకున్నాను ఖచ్చితంగా కలుస్తాను. ఈరోజు ఎన్నికలు పెట్టిన ఈ నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడేది వాస్తవం. అది నా నమ్మకం నా విశ్వాసం. సార్ ఇది ఒక రకంగా చూసుకుంటే దోర్నాల మండలంలో పార్టీ గ్రామ స్థాయిలో నాయకులు అందరూ బాగానే ఉన్నారు కానీ మండల స్థాయిలో నాయకత్వానికి మీకు మధ్యన కొంత సమన్వయ లోపం ఉందని చెప్పేసి కొన్ని కామెంట్లు వస్తున్నాయి. ఎక్కడ లేదు. నాకు మండల స్థాయిలో నేనేమో గతంలో పోటీ చేసినోడిని కాదు లేకపోతే ఇక్కడేమన్నా రాజకీయంగా నాయకత్వం వహించినోడిని కాదు నాకు అందరు సమానమే. ఇక్కడ ఈ డయాస్ మీద అందరు ఉన్నారు గతంలో లీడర్షిప్ చేసిన వాళ్ళు ఇప్పుడు కానీ అందరు ఇక్కడే ఉన్నారు అందరి ఇళ్లలో ఒకరికొకరు ఊరు తీసుకోరు అంత అదే అందుకే నిందా చెప్పారు ఒక మంచి నాయకత్వం ఉంది కార్యకర్తలు కూడా ఎక్సలెంట్ కార్యకర్తలు ఉన్నారు. 3 దఫాలుగా ఓడిపోతున్నా మేము మీటింగ్లు పెడితే 100 మంది వస్తూ ఉన్నారు. గ్రామాలు పోయినా అదే ఆదరణ ఉంది ఎందుకంటే ఈ ప్రభుత్వం మీద కూడా విసుగు చెంది ఉన్నారు ప్రజలందరూ కూడా 3 దఫాలుగా ఒకే పార్టీ ఓట్లేస్తూ కూడా విసుగు చెంది ఉన్నారు. అందుకని ఈసారి ఈ నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా మార్పు కోరుకుంటున్నారు. మా మధ్యలో ఎవరికి మాకు ఒకరికొకరు విభేదాలు ఏం లేవు బ్రహ్మాండంగా ఉన్నారు మా లీడర్స్. ఇంకా కొంతమంది లీడర్స్ మన ప్రమోషన్స్ కూడా ఇవ్వాల్సి వస్తుంది ఇస్తాం. ఎవరిని కూడా నేనైతే పార్టీ కార్యకర్త నుంచి రాష్ట్ర స్థాయి నాయకుల వరకు కూడా ప్రతి ఒక్కరిని గౌరవించే విధానం నా దగ్గర ఉంది. ఎవరిని కూడా నేను పోగొట్టుకునే పరిస్థితి లేదు. మేము అందరం ఒకటే ఒకటిగానే ఫైట్ చేస్తాం.